శ్రీమాత్రే నమ గమ్ గణపత అగజాన పద్మాకం మహర్నిశం అనేకదం తం భక్దంతముపాస్మహి గమ్ గణపత శంకరాచార్యస్వామివారు షన్మతస్థాపనాచార్యులై వైదికంగా నిర్దేశించినటువంటి ఆరు మతములలో ఈ గాణపత్యం విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి మతంగా దేశ విదేశాలలో అందరూ గణపతిని ఆరాధించటం ఆరాధించి నిర్విఘ్నంగా తమ తమ కార్యక్రమాలను కొనసాగించటం విజయాలను సాధించటం ఇవి మనకు వైదికంగా వేదంలోనూ పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అన్ని చోట్ల ప్రతిపాదించబడిన ప్రస్తావించబడిన ప్రముఖమైన ఆరాధనా విధానం ఈ గణపత్యం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతి సీద సాధనం అని మనకు మొట్టమొదటి వేదంలో మొట్టమొదటి మంత్రంగా మన అందరి చేత నమస్కారాలు అందుకున్నటువంటి స్వామి గణపతి ఆయన మన అందరిలోనూ ఒక గణతత్వాన్ని కల్పించేటువంటి లక్షణంగా ఆయన్ని గణాధిపతినిగా చేశారు ఏ జాతి అయినా ఒక గణత్వాన్ని ఏర్పరచుకోకుండా ఏ పనిని సాధించలేదు అందువలన ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని విషయములలోనూ ఒక గణంగా ఏర్పడాలి దానికి ఒక ఆధిపత్యం అందరూ కలిసి చేసేటువంటి దానికి ఒక ఆధిపత్యం ఉండాలి అందువలన ఈ గణానాంత్వా గణపతి గుంహవామహే అనే దాంట్లో ఆ గణపతిని అందుకోసం మనం ఆరాధించాలి మన అందరిలోనూ అటువంటి ఒక గణతత్వం ఉండాలి ఉంటే మనం ఏ లోకమైనా ఏ దేశమైనా ఎక్కడైనా కూడా మనకి కార్య సాధనకు అవసరమైనటువంటిది అది నిర్విఘ్నంగా పనులు జరగాలంటే మనం గణపతిని ఆరాధించాలి కష్టాలు తొలగిపోవాలంటే గణపతిని ఆరాధించాలి కాబట్టి ఈ గణానా గణపతి గుంహవామహే అని అంటంలో అటువంటి ప్రత్యేకమైన ప్రాధమ్యాన్ని అంటే మొట్టమొదట ఆరాధించవలసిన దైవంగా గణపతి పూజ విఘ్నేశ్వర పూజ చేసిన తరువాతనే ఏ చిన్న పనైనా పెద్ద పనైనా యజ్ఞయాగాదులు యుద్ధాలు అవి ఇవి ఏవైనా సరే మనకు అటువంటి స్ఫూర్తిని అటువంటి చైతన్యాన్ని అటువంటి బుద్ధిని అటువంటి సిద్ధిని ఇచ్చేటువంటి ఈ గణపతి ఉపాసనము గణపతి ఆరాధనము దీనిని శాస్త్రీయంగా శంకరాచార్య స్వామివారు అంగీకరించి అందులో ఉండే లోటుపాట్లను మానవ బలహీనతలతో ఏర్పడినటువంటి దోషాలను వాటన్నింటినీ స్వామివారు పేర్కొని వాటిని తొలగించి మనందరికీ ప్రసాదించినటువంటి ఈ గణపత్యం మనందరం కూడా గణపతి యొక్క అనుగ్రహంతో సమస్త కార్యములను సాధించగలుగుతున్నాం మనం భాద్రపద మాసంలో స్వామివారికి ప్రీతిపాత్రంగా ఏకవింశతి పత్రములతో ఇరవై ఒక్క రకములైన ఆకులతో అలాగే ప్రధానంగా దూర్వ ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటిది గరిక ఆ ప్రత్యేకతలు కలిగినటువంటి విఘ్నేశ్వర పూజను మనం వినాయక చతుర్థిగా జరుపుతున్నాం భాద్రపద మాసంలో అప్పుడు స్వామివారిని ఆరాధించే విధానం ప్రత్యేకంగా ఈ ఏకవింశతి పత్రములతోనూ దుర్వాయ పూజ అవి చేయటం అందరూ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఔషధుల యొక్క లక్షణములను గుర్తించటం ఏ ఆకు ఏమిటి అది ఎందుకు పనికొస్తుంది ఇవన్నీ తెలుసుకోవటానికి మానవులందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వటం ఆరోగ్యం ఓషధుల నుంచి మనం పొందగలుగుతాం కాబట్టి ఈ ఔషధుల నుంచి మానవ జన్మ ఏర్పడుతున్నది అన్ని జీవులు కూడా ఓషధుల నుంచి ఏర్పడతాయి కాబట్టి వాటి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించటం ద్వారా గణపతి మనకు మూలాధార చక్రానికి అధిపతిగా చెప్పబడ్డారు మూలాధార చక్రానికి అది భూతత్వం కలిగినటువంటిది అందువలన భూమి పైన పుట్టినటువంటి ప్రాణులు అన్నీ కూడా ఓషధులతో జీవిస్తూ ఉంటాయి ఆ ఓషధుల యొక్క తత్వము మహిమ స్వామిని ఆరాధించడం ద్వారా మట్టితో చేసిన వినాయకుణ్ణి భూతత్వాన్ని మనం తెలుసుకుంటూ మట్టితో చేసినటువంటి వినాయకునకు వేరే వేరే ఏవేవో గొప్ప గొప్ప వస్తువులతో పూజ చేయమని ఆయన కోరటం లేదు ఈ ఏకవింశతి పత్రములు ఈ ఇరవై ఒక్క రకములైనటువంటి పత్రములు అలాగే గరిక పరకలు వీటితోటి ఆయన కోరేటువంటివి ద్రవ్యములు ఇవి అలాగే కోరేటువంటి నైవేద్యములు కూడా మనకు ఎక్కువ నూనెలు వాడనివి ఎక్కువ అగ్నితప్తములు కాకుండా ఉండేటువంటివి ఇట్లా ఆరోగ్యప్రదమైనటువంటివి ఉండ్రాళ్ళు కుడుములు మొదలైనటువంటి వాటిని ఇవన్నీ కూడా మానవ జాతికి కావలసినటువంటి ఆరోగ్యము చైతన్యము వారందరి చేత కార్యసాధన వీటన్నిటికీ ముందుగా ఆయనను ఆరాధించటం ద్వారా ఇవన్నీ పొందుతాం కాబట్టి అందువలన మనకు ఆయన విఘ్నములకు అధిపతిగా చెప్పబడ్డారు కనుక మనలో విఘ్నాలను కలిగించేవి ఏమిటి అంటే శారీరక అనారోగ్యం ఈ పని నేను చేయాలనుకున్నాను కానీ అనారోగ్యం వల్ల చేయలేకపోతున్నానని అలాగే మనలో ఉండేటువంటి మాంద్యం బద్ధకం అలాగే ఆహార ప్రియత్వం ఇత్యాది కారణాలు మన మన అభివృద్ధిని చెడగొడతాయి అందువలన పరిమితమైన ఆహారం లఘువైనటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం ఇవి తీసుకుంటూ ఏ పనిగైనా సరే ఉత్సాహం కలిగేటట్లుగాను నిర్విఘ్నంగా చేసేటువంటి సత్సంకల్పం కలిగేటట్లుగాను ఇవన్నీ కూడా భగవంతుడు మనకు గణపతి ఆరాధన ద్వారా ఇచ్చేటువంటిది ఆ విధంగా ఈ ఉపాసనా మార్గం ఏర్పడింది కాబట్టి గణపతి యొక్క బీజాక్షరం కూడా గమ్ అనేటువంటి గణపతి బీజాక్షరం మనం గమ్ అని అన్నా చాలు మనకు ఆ శక్తి లభిస్తూ ఉంటుంది గణపతి నామాన్ని ఉచ్చరించే ముందు గమ్ గణపతయ్యే నమ అనే మాటను గనక మనం అన్నట్లయితే మనలో గమనశీలం ఏర్పడుతుంది ఎక్కడికైనా మనం కదిలి ముందుకు వెళ్ళగలిగిన శక్తి ఏర్పడుతుంది మొద్దులాగా ముద్దలాగా పడి ఉండకుండా ఉండేటువంటి ఆ వేగం మనలో ఏర్పడుతుంది కాబట్టి ఆయన మనకు వచ్చేటువంటి సంకటములను కష్టములను అన్నిటినీ హరించాలి అనే ఉద్దేశ్యంతో ఈ శాఖకు అధిపతిగా పరమేశ్వరుడు ఆయనను నియమించినట్లుగా మనం వినాయక చదువుతున్నాడు ఆ కథా విధానం అంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ వినాయక చవితి కంటే ముందు కూడా గణపతి ఉన్నాడు వేదములలో ఆదిమంత్రంగా ఉన్నాడు ఎప్పుడైనా ఒక గణతత్వం ఉండటం విఘ్న రాహిత్యం దీంతో జీవులు వేగంగా ముందుకు వెళుతూ ఉంటాయి అది గణపతి తత్వం వలన మనకు లభించేటువంటి ప్రయోజనం కాబట్టి హరిద్రా గణపతి అని పసుపు ముద్దను చేసి గణపతిని ఆవాహించి అక్కడ ఆవాహన చేసి గణపతి ఆరాధన చేసి ఆయనకు లఘువుగా ఆయన షోడశోపచార పూజా విధానంలో అన్నింటినీ మనం చిన్న చిన్న వస్తువులు ఉపయోగిస్తాం ఆయనకు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెడతాం గుడవదక ఆయన ఈ ఈ దీనికి ప్రియుడని మనం అనుకుంటాం అంతటి అల్ప సంతోషిగా ఉండేటువంటి స్వామి మనకు అన్ని కార్యములలోనూ విజయాన్ని ఇస్తాడు అది గణపతి ఉపాసన వలన కలిగిన ప్రయోజనాన్ని పొందిన పెద్దలు ఎంతోమంది మనకు ఉదాహరణ కాబట్టి ఆ విధంగా అనేక విధాలుగా గణపతిని ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించేటువంటి విధానం ప్రత్యేకంగా ఎన్నో గ్రంథములలో చెప్పబడింది పురాణములలో చెప్పబడింది మనకి స్కాంద పురాణం కానీ ఇత్యాది పురాణములన్నింటిలోనూ కూడా గణపతి తత్వం విశేషంగా చెప్పబడింది కాబట్టి గణపతిని అందరూ ఇష్టపడతారు అందరూ ఆరాధిస్తారు అందరికీ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈ గణపతిని భాద్రపద శుక్ల చతుర్థి నాడు మనం ఆరాధించేటువంటిది సంవత్సరంలో వచ్చేటువంటి పండుగలలో ఒక ప్రధానమైనటువంటి పండుగగా మనం జరుపుకుంటూ ఉండగా ఇంతేకాకుండా విశేషంగా ప్రతీ నెలలోనూ వచ్చేటువంటి బహుళ చతుర్థిని ఆ పౌర్ణమి తరువాత వచ్చేటువంటిది బహుళ చతుర్థి ఈ బహుళ చతుర్థి నాడు ఏ చతుర్థి అయినా ఆయనకు ఇష్టమైనటువంటి తిథి చవితి విఘ్నేశ్వరునకు గణపతికి ఇష్టమైనటువంటి తిథి కాబట్టి మనకు ప్రతి మాసంలోనూ రెండు చతుర్థులు వస్తాయి శుక్ల చతుర్థి బహుళ చతుర్థి వస్తాయి ఈ రెండు చతుర్థులలోనూ స్వామివారిని మనం ఆరాధిస్తే ఆయన త్వరగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ తిథినాడు ఆయన చాలా ప్రసన్నుడై ఉంటాడు కాబట్టి ప్రసన్నవదనం వదనం ఝాయేత్ అని మనం ఆయన్ని సర్వ విఘ్నోపశాంతయ్యే విఘ్నములు అనేక రకములుగా ఉంటాయి విఘ్నం అంటే మనకు అనుకున్న పని ఆగిపోవటం ఒకటే కాదు ఆ పని ప్రారంభమైనట్లున్నా అది వేగంగా జరగకపోవటం కానీ మనం ఒక రకంగా అనుకుంటే అది మరొక రకంగా జరగటం కానీ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి హననము చేసేది విఘ్నం కాబట్టి అనేకములుగా జరిగేటువంటి ఈ వక్రతలన్నింటినీ పోగొట్టి రుజువుగా ఆ పని సాగేటట్లుగా చేయటానికి చేసేటువంటి ఒక వ్రతం ఉంది దాన్ని సంకటహర గణపతి ఆ గణ సంకటహర చతుర్థి అనే దాంతో ఒక వ్రతాన్ని ప్రారంభించినట్లయితే ఒక సంవత్సర కాలం పాటు ఆ వ్రతాన్ని చేసినట్లయితే మనకు ఈ దోషాలన్నీ తొలగిపోయి విఘ్నములన్నీ తొలగిపోయి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తాము అని మనకు ధర్మశాస్త్ర గ్రంథములు చెప్పిన దానిని బట్టి శ్రావణ బహుళ చతుర్థి నాడు ఈ సంకట హర చతుర్థి అనే పేరుతో దాన్నే మనం ఇప్పుడు సంకష్టహర చతుర్థి అని కూడా అంటాం సంకటమైన సంకష్టము అంటే ఇంకా కష్టము అనేది ప్రత్యేకంగా కనపడుతూ వినపడుతూ ఉంది కాబట్టి ఇది ఇంకా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది సంకటమునా సంకష్టము అన్న మనకు ఏదైనా కలిగేటువంటి దుఃఖాన్ని ఏదైనా కలిగేటువంటి ఇబ్బందులను వీటన్నింటినీ తొలగించేటువంటి శక్తి గణపతికి ఉన్నది ఆయనను ఆరాధించడానికి ఇప్పుడు ఇష్టమైనటువంటి తిథి చతుర్థి అందులో శుక్ల చతుర్థి నాడు భాద్రపద మాసంలో వినాయక చవితిగా అందరం జరుపుతాం కనుక బహుళ చతుర్థిని ఈ సంకట హరణ చతుర్థి సంకష్టహరణ చతుర్థిగా జరుపుకోవటానికి మనందరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థి నాడు ఈ సంకల్పం చేసుకుని సంకట హర చతుర్థిగా ఆ రోజు గణపతి పూజ చేసే విధంగా అనుకుని ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇక రాబోయేటువంటి అన్ని మాసములలో శ్రావణం తర్వాతనే భాద్రపదం వస్తుంది భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు మనం ఎట్లాగూ వినాయక చవితిగా చేస్తాం అది ఇది చేశాం కాబట్టి అది ఆపుదామని కానీ లేకపోతే అది చేస్తున్నాం కాబట్టి ఇది అక్కర్లేదని కానీ కాదు ఇది ఒక సాంవత్సరికంగా చేసేటువంటి వ్రతంగా ప్రతి బహుళ చతుర్థికి మనం విఘ్నేశ్వరునకు చేసేటువంటిది అభిషేకాదులతో కూడిన పూజ వినాయక చవితి నాడు చేసేటువంటి పూజ ఏకవంశతి పత్రములతో దుర్వాయుజ్ఞంతో మామూలుగా షోడోపచారములతో చేసే పూజా విధానం వినాయక చవితి నాడు ఆయనకు ఆధిపత్యం లభించిన రోజుగా చేసేటువంటిది అది మిగిలిన రోజులలో మనం చేసేటువంటి స్వామివారికి అభిషేకం చేసి అభిషేకాదులతో స్వామివారిని అర్చించటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందటం దానివలన మన సంకటములన్నీ హరిస్తాడు ఆయన కాబట్టి సంకటహర చతుర్థి అనటం చేత సంకటములను హరించే చతుర్థి అందులోనే ఆయన తండ్రి అయినటువంటి హరుని యొక్క ప్రస్తావన కూడా ఉండటం చేత అక్కడ విఘ్నేశ్వరుణ్ణి శివతత్వంగా మనం భావించి ఆయనకు అభిషేకం చేసేటువంటి ప్రత్యేకతతో కూడిన ఈ వ్రతాన్ని ఆ సంవత్సరం పాటు కనుక ఏకాదశి వ్రతము వాటిలాగానే ఈ సంకటహర చతుర్థి వ్రతం ఒక సంవత్సరం పాటు ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి బహుళ చతుర్థి నాడు స్వామివారిని అభిషేకంతో షోడశోపచారములతోటి ఈ విధంగా ప్రత్యేకంగా పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహంతో మనకు కష్టములు తొలగిపోతాయి సంకటములు తొలగిపోతాయి మనలో ఉండేటువంటి జడత్వము తొలగిపోతుంది ఉత్సాహం కలుగుతుంది మనకు అన్ని కార్య విజయం జరుగుతుంది అందుకోసం ఇది ప్రత్యేకమైనటువంటి అంటే ఒక్కొక్క దైవమునకు ప్రీతిపాత్రమైన ప్రత్యేక వ్రతములు ఏర్పాటు చేయటంలో స్వామివారికి కేవలం ఒక్క వినాయక నాడో లేదా మనం చేసేటువంటి పూజ పునస్కారాల్లో మొట్టమొదటిగా ఇంత పసుపు ముద్ద కలిపి ఆయనకు పూజ చేసి ఊరుకోవటం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఒక సంవత్సరమంతా దీక్షతో చేసే విధంగా ఈ సంకటహర చతుర్థి అనేటువంటి ఈ వ్రతం ఏర్పాటు చేయబడింది దానిని ప్రతి నెలలోనూ వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి నాడు చేసేది ఇది అట్లా చేసినట్లయితే ఈ పన్నెండు చవితులు మనకు వస్తాయి ఈ పన్నెండు చతుర్థులు బహుళ చతుర్థులలోనూ స్వామివారిని ఆరాధించి సంవత్సర వ్రతం మనం చేసినట్లుగా అవుతుంది కాబట్టి అట్లా ఈ గణపతి ఉపాసన విధానంలో ప్రత్యేకంగా ఆయనకు అంటే ఏకాదశులన్నీ శ్రీమన్నారాయణుని కోసం ఏకాదశి వ్రతం చేసినట్లుగా ఈ చతుర్థి వ్రతం అది కూడా బహుళ చతుర్థి వ్రతంగా మనం గణపతి ఆరాధన చేసినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు తొలగిపోతాయి సుఖములు కలుగుతాయి అట్లా వాటిని సులభంగా ఇచ్చేటువంటి స్వామి గణపతి అందువలన ఆయనను మనం ఏ విధంగా ఆరాధించినప్పటికీ మట్టి ముద్ద చేసి పెట్టినా మట్టితో చేసినా ఆయన సంతోషిస్తాడు పసుపుతో చేసినా సంతోషిస్తాడు మన మన ప్రయోజనములను అనుసరించి కొంతమంది వజ్రంతో చేస్తారు వజ్ర గణపతి ఉంటాడు ఆ ఆ ప్రయోజనం గణపతిని ఆరాధించడం వలన వారికి ఏ విజయం కావాలో అది లభిస్తుంది కనుక నవరత్నములలోనూ ఆయా రత్నముతోటి ఆ గణపతిని మరకథ గణపతిని చేయవచ్చు మరకథ గణపతిని ఆరాధించడం వలన సస్యశ్యామలమైనటువంటి క్షేమం కలుగుతుంది ఇట్లా ఒక్కొక్క రత్న రూపంగాను ఇవేవి కాదా మృదు రూపంగాను అంటే కేవలం మట్టితో గణపతి రూపం చేసి గణపతిని ఆరాధిస్తే కూడా ఈ భూమి మీద పాడి పంటలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో అందరూ ఉండేటట్లుగాను మనకి మన జీవతత్వాన్ని తెలియజేసే విధంగా మట్టిలో నుంచి గణపతిని చేసి ఆరాధించి మళ్ళీ జలంలో కలపడం ద్వారా మట్టిలో కలపడం అనేటువంటిది ఈ సమస్త ప్రాణులు కూడా ఈ విధంగా జన్మలు పొంది మళ్ళీ భగవంతుడిలో లీనం అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అంతేగాని ఈ జన్మ శాశ్వతం అనుకుని ఈ ఐహికమైన ఈ భౌతికమైనటువంటి జీవనంతో సంతోషపడటం కానీ దీనికోసం దుఃఖపట్టం కానీ ఇది కాదు ప్రధానమైనటువంటిది మట్టి మట్టిలో ఎలా కలిసిపోతుందో అందుకోసం ఈ మధ్యలో కొద్దిసేపు గణపతి రూపంలో మన చేత ఆరాధించబడినట్లుగా ఈ దేహం అట్లా కొంతకాలం పాటు ఒక వైభవాన్ని పొందుతుంది కానీ అది శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటిది మళ్ళీ మనం పరబ్రహ్మంలో లీనమైపోవటమే అనేటువంటి తత్వాన్ని మనకు గణపతి అందజేస్తాడు కనుక తత్వం చాలా లోతైనటువంటిది చాలా ఏ రకమైన మన ఒత్తిడులు లేనటువంటిది ఆడంబరములు లేనటువంటిది అందరికీ మేలు కలిగించేటువంటిది అటువంటి ఆ గణపతి తత్వాన్ని మనం తెలుసుకోవడం కోసమే ఒక ఏకదీక్షగా చేయటం కోసం ఈ సంకష్టహర చతుర్థి నాడు గణపతి పూజ అది మామూలుగా చేసే పూజా విధానంగా కాకుండా ఈ దుర్వా అంటే పూ గరికతో పూజించడం అవన్నీ మామూలుగా చేసినప్పటికీ అభిషేకాదులతో సమస్త దేవతలను వారి ఎందు చూడటం అంటే మనం శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని దేవీతత్వాన్ని ఇట్లా వాటి అన్నింటినీ తీసుకుని మనం గణపతిలో వారిని అందరినీ దర్శించటం ఇది ఏ ఉపాసనకైనా ప్రధానమైనటువంటి విషయం పంచాయతన పూజా విధానాన్ని శంకరాచార్య స్వామివారు మనకు అందించిన ఆంతర్యం ఇది మనం గణపతి అయితే గణపతిని మధ్యలో ఉంచి మిగిలిన వారి అందరినీ నాలుగు పక్కల ఉంచి పంచాయతన రూపంగా అందరినీ పూజిస్తాం గణపతిని ప్రత్యేకంగా పూజిస్తాం అట్లా పూజించేటువంటి ప్రత్యేకత కలిగినటువంటిదే ఈ సంకట హర చతుర్థి స్వామివారు बीजापूरगदेक्षु कार्मुकलसचक्राब्ज पाशोत्पलौ व्रीह्यग्रस्वविषाणरत्नकलशप्रोज्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्धदहा अनि స్వామివారు ఈ సృష్టిలో విశ్వ ఉత్పత్తి విపత్తి సంపత్తి వీటన్నిటికీ కారకుడైన అంటే సృష్టి స్థితి లయములకు కారకుడైన వాడు గణేషుడు అనేటువంటిది గణపతి ఉపాసన చేసేవారు అటువంటి ఏకాగ్రతతో చేయవలసి ఉంటుంది ఆ ఏకాగ్రతతో చేస్తే మనకు వచ్చేటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి ఆయన ఆయనే లక్ష్మీ గణపతిగా ఆయనే క్షిప్ర గణపతిగా ఏ విధంగా అయినా మన పని తొందరగా పూర్తి అవ్వాలంటే ఆయన పూజిస్తే ఆయన క్షిప్ర గణపతిని అంటాడు మనకు సంపదల కోసం అన్నిటి కోసం చేసినట్లయితే లక్ష్మీ గణపతిని అంటాడు అట్లా గణపతి తత్వం అన్ని విధాల అందరిలోనూ ఉన్నది మిగిలిన తత్వములన్నీ కూడా అన్నిటికీ మూల కేంద్రమైనటువంటిది తత్వం గణపతి తత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేసేదే ఈ సంకటహర చతుర్థి వ్రతం కనుక దీనిని మనం దీక్షతో ఆచరించినట్లయితే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం మన సంకటములన్నీ తొలగిపోతాయి మన కష్టములన్నీ తొలగిపోతాయి గణేషుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది గం గణపతయే నమ శ్రీ గణేశాయ నమ అని మనం వేరే ఏమీ చదవలేకపోయినా సరే ఈ అనుకున్నా చాలు గం గణపతయే నమ గం గణపతయ్య నమ అని చిన్న పిల్లలు కూడా అనుకోగలరు చదువు రాని వారు కూడా అనుకోగలరు నోరు తిరగని వారు కూడా అనుకోగలరు ఆ దానికే మనకు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ సంకటహర చతుర్థి అంటే ప్రతి నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే సవితి నా సవితి నాడు మనం స్వామివారికి నమస్కరించి తలుచుకుని పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఈ సంకటహర చతుర్థి గణేష పూజ విశేషం చేత అనుగ్రహాన్ని మనందరం పొందడం గాక గమ్